దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని, ఈ ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుల్లయ్య కాలేజ్ విద్యార్థులను కలిసి ఓటు వేయడంలో సరైన నిర్ణయం తీసుకుని ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగాను, అలాగే టీడీపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విద్యను ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, విద్యకు టీడీపీ ప్రభుత్వమే పెద్దవీట వేస్తోందన్నారు. భరత్తో చెరువు రామకోటయ్య కూడా ఉన్నారు. అలా బుల్లయ్య కాలేజీలో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఒక టౌన్ హాల్ క్యూఎండే డిస్కషన్ చేయడం జరిగింది. ఈ సంస్థకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మా నాన్నగారు ఇక్కడ ఎన్నో ఏళ్ళ క్రితం 78లో ఇక్కడ బీకామ్ చదివారు. ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉంది ఈ సంస్థతో. ఆయనకి నేర్పించిన చాలామంది టీచర్స్ ఇంకా ఈ ఇన్స్టిట్యూషన్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ పిల్లలు కూడా చాలా ఇన్వాల్వ్డ్గా ఉన్నారు డెమోక్రసీలో. అసలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు చాలా మంచిగా స్పష్టంగా అడిగారు. అవి విని ఆనందంగా ఉంది. పిల్లలు కూడా ఇవాళ రాజకీయంలో ప్రజాస్వామ్యంలో ఇన్ని ఆలోచనలతో ఉన్నారని చూడటం నాకు ఆనందంగా అనిపించింది. నేను నిజంగా ఇంత అడుగుతారని అనుకోలేదు. వాళ్ళకున్న ఉత్సాహం ఇంకా సమయం సరిపోలేదు కాబట్టి మేము సగంలో ఆపేసాం. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి వాళ్ళతో ఇంకా మాట్లాడడం జరుగుతుంది.